ఇట్లాంటి వ్యక్తి ఈరోజు ఎన్ని పథకాల ద్వారా పేదవాళ్ళని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి దేవుళ్ళకి దేవుడు. నిజం చెప్పాలంటే నీ టైంలో నువ్వు చేసావా ఏ ఒక్క పథకాన్ని నేను అమలు చేసావా పేదవాళ్ళ కోసం? ఇదిగో అమరావతి భూములన్నీ పెద్దవాళ్ళ కోసం పెట్టేసి అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు కాజేయటం కోసం పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టావు. అందరు నీ వాళ్లే, అందులో ఒక్క దళితుడు లేరు, ఒక్క ముస్లిం లేరు, ఎవరు రాకూడదని చెప్పి చుట్టూ కూడా బౌండరీ వేసేసావు. అట్లాంటి నువ్వు మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుంటుందా? నీ క్షుద్ర పూజలు, నీ పెళ్ళామెళ్ళి క్షుద్ర పూజలు, నీ కొడుకు పెద్ద సీఎం కావాలని మహానుభావుడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఆడ పెద్ద మేధావి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కావటం కోసం ప్రతి దేవాలయ వ్యవస్థను నాశనం చేసింది మీరు కదా. అమ్మవారి దేవాలయాన్ని, ఆ సంప్రదాయాన్ని సర్వనాశనం చేశారే. కాళహస్తి దేవాలయాన్ని పాడు చేశారే మీరు. మీరు కూడా వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపించట్లేదా మీకు? మేము చెప్తా ఉన్నాము, నీ భార్యకి అసలు సిగ్గుందా? ఈ విధంగా హిందూ వ్యవస్థను సర్వనాశనం చేసిన బీజేపీని నేను అడుగుతున్నాను. బీజేపీ మీకు ఏవైనా సరే, బీజేపీ నాయకులు నేను అడుగుతున్నాను, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని, మీకు ఏమాత్రమైనా సరే హిందూ ధర్మం మీద గౌరవం అభిమానం ఉంటే ఒక్కసారి ఆవిడ చేసిన క్షుద్ర పూజల గురించి ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు చేసిన నీచమైనటువంటి రాజకీయాన్ని బూట్లు వేసుకొని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసినటువంటి సంప్రదాయాన్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడిని అడగండి, ఆయన కొడుకుని అడగండి. అంతే తప్ప మహానుభావుడు ఇప్పుడు ఇప్పుడేనా ఆయన తీసుకెళ్తుంది? లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళలేదా? పట్టు వస్త్రాలు సమర్పించలేదా? గెలవక ముందు పాదయాత్ర చేశారు, గెలిచి వచ్చినాక మళ్ళీ కొండకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని సభక్తికంగా ఆయన వచ్చారు. ఆయన ఆయన క్రిస్టియానిటీ ఎలా అంటగడతారయ్యా మీరు? అసలు ఎక్కడైనా ఎవరికైనా బుద్ధి జ్ఞానం అనేది ఒక్కళ్ళకైనా ఉంటే ఈ పదము జగన్మోహన్ రెడ్డి గారికి వాడటం అంటే ఇక వాళ్ళని ఎవరి లెక్కలో వేయాలో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎట్లా వేస్తారో చెప్పండి. అసలు ఆయన కులం ఉందా? ఆయనకు మతం ఉందా? ఈరోజు ఆయన ఇంప్లిమెంట్ చేసే పథకాలన్నీ ఏ కులానికి ఇస్తున్నారు, ఏ మతానికి ఇస్తున్నారు? ఇందులో హిందువులు లేరా? ఎక్కువ శాతం హిందువులే ఉన్నారుగా, వాళ్ళందరికీ వర్తించట్లేదా? ఆయనకు అట్లాంటి భేదం ఏమైనా ఉందా? అందువలన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మొత్తం కూడా హక్కుదారుడు. ఈ రాష్ట్రం మీద సర్వ హక్కులు ఆయన, అన్ని దేవాలయాలు ఆయన క్రిందకే వస్తాయి, అన్ని ధర్మాలు ఆయన క్రిందకే వస్తాయి. ఎందుకంటే రాజు అనేవాడు నా పృథ్వీ విష్ణు ప్రపతిహి, రాజు అనేవాడు విష్ణువుతో సమానం అని చెప్పి మన హిందూ పురాణాలేగా చెప్పినాయి. అట్లాంటి రాజు విష్ణువుతో సమానమైనప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఒక మతాన్ని అంటగడతారా మీరు? ఎట్లా ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా తెలియని అజ్ఞానులు, నా దృష్టిలో కొంచెం జ్ఞానం తెలిస్తే వాదం చేయగలిగిన వాళ్ళు ఉంటే మాట్లాడండి, అంతే తప్ప అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రికి ఇటువంటివి అంటగట్టడమే తప్పు. రెండోది, ఆయన ఏది ఈరోజే కొత్తగా పోతున్నట్టు తిరుపతి, ఇంతకుముందు ఎప్పుడు తిరుపతి పోనట్టుగా ఈ విధంగా చేసి ఆయన్ని గతంలో శేషవస్త్రాలు ఆయన సమర్పించి వచ్చారుగా, అదేవిధంగా ఆయన ప్రతి పూజలో పాల్గొన్నారుగా, ఇంతెందుకు? ఒక హిందువుగా ఆయన ఒకటే ఉంది, ఒక క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ ధర్మాలను ఆచరించాలి అంటే దానికి కొన్ని సంస్కారాలు చేసుకోవాలి అనేది హిందూ ధర్మం చెప్తా ఉంది. ఆ సంస్కారాల పర్వాన్ని కంప్లీట్గా పూర్తి చేసుకుని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లాగంటారేమో, మీకు స్వరూపానంద స్వామి గారు తీసుకెళ్ళి గంగానదిలో ఆయనకి స్నానం చేయించి మూడు మునకలేయించి ఆ రోజే ప్రదక్షిణలు చేయించినప్పుడే ఆయన హిందువుగా పూర్తిగా మారిపోయారనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. అట్లనే ఆయనేమి క్రిస్టియానిటీని వ్యతిరేకమని కాదు, క్రిస్టియానిటీని గౌరవిస్తున్నారు, హిందువును కూడా గౌరవిస్తున్నారు. ఎందుకంటే మీలాంటి చాదస్తపు వెధవులు ఈ విధంగానే రెండు మతాలను వేరు చేసి చూస్తున్నారు కనుక ఈ విధంగా కూడా ఆయన చేయాల్సి వచ్చింది. కానీ ఆయన దృష్టిలో క్రిస్టియానిటీ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా ఇస్లామీ అయినా సరే మూడు మతాలు సమానంగా గౌరవించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అది చేతగానటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అందుకే మీ ప్రజలందరూ కలిసి నిన్ను దూరంగా పెట్టారు. అయినా కూడా ఇట్లా నీచమైన పనికి మాలినటువంటి ఏమన్నా పనికి వస్తాయి జనానికి? ఏ మతం అయితే ఏంటయ్యా? ఏ దేవుడు పూజ చేస్తే ఏంటయ్యా? ఇవేమన్నా అవసరమా ఈరోజు సమాజానికి? సమాజానికి ఏది అవసరం? విద్య కావాలి, వైద్యం కావాలి, అదేవిధంగా సమాజం ముందడుగు వేయాలి, ఆర్థికాభివృద్ధి సాధించాలి.